ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు నేను కూడా చాలా బాగున్నాను ఈ ఫెస్టివ్ సీజన్ లో చాలా మంది సారీస్ కోసం బ్లౌజెస్ కోసం చూస్తున్నారు కదా ఆల్రెడీ మన పేజ్ లో అయితే నేను ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ఆర్డర్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేశాను అంటే 1 మంత్ గ్యాప్ ఇచ్చేసాను ఎందుకంటే నా క్లాత్స్ దొరకలేదు కోవిడ్ వల్ల వాళ్ళ స్టాక్ రాలేదని చాలా రీజన్స్ చెప్పేవారనమాట అందుకని నేనేం చేశానంటే చాలా వరకు కూడా అమౌంట్ రిటర్న్ చేసేసాను చాలా మందికి కానీ ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేశాను ఆర్డర్స్ తీసుకోవటం కాబట్టి మీకు ఎవరికైనా ఈ వీడియోలో బ్లౌజెస్ ఏమైనా నచ్చినా సరే ఇంకేమైనా కలెక్షన్ కావాలన్నా సరే డిస్క్రిప్షన్లో మౌనికా వర్మ అఫీషియల్ అని ఉంటుంది మీకు డైరెక్ట్గా మీరు అందులో కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మౌనికా వర్మ అఫీషియల్ అనే దాంట్లో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట కానీ ఇప్పుడు మీ అందరికీ ఏంటంటే ఇప్పుడు బ్లౌజెస్ కాకుండా ఫస్ట్ శారీ అయితే ఉండాలి కదా శారీ సెలెక్ట్ చేసుకోవాలి కదా శారీ ఉంటే దానికి మనం ఏదైనా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అనేది మనం వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు నేను ఈ ఫెస్టివ్లో ఈ శ్రావణ మాసం సీజన్లో మీ అందరికీ బాగా యూజ్ అయ్యే ఫ్యాన్సీ కానీ లేదంటే అది ఒక పార్టీ వేరే కానీ ఇలాంటి శారీస్ అన్నీ కూడా దొరికే ఒక ఆన్లైన్ స్టోర్ గురించి చెప్పబోతున్నాను అనమాట అదేంటంటే షాపింగ్ బీజ్ బే నేనేంటంటే అక్కడి నుంచి ఒక శారీ తీసుకున్నానండి చాలా చాలా బాగుంది చూసారా కట్ వర్క్ శారీ విత్ బీడ్స్ వర్క్ అనమాట ఇది చాలా బాగుంటుంది నేను బ్లూ కలర్ తీసుకున్నాను దీని మీదకి నేను ఎంబ్రాయిడరీ కూడా చేసుకుంటాను నేను అది కూడా మీకు వీడియో షేర్ చేస్తాను ఇప్పుడు ఏంటంటే షాపింగ్ బీజ్బే నుంచి నేను తీసుకున్న ఈ శారీ ఏంటంటే మీకు ఫ్యాన్సీ లుక్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఏంటంటే నేను బ్లూలో తీసుకున్నాను కదా ఇదంతా కూడా మనకి బీడ్స్ వర్క్ అనమాట ప్యూర్ సీక్వెన్స్ అండ్ బీడ్స్ వర్క్ చాలా సింపుల్గా ఉంటుంది కట్టుకుంటే కూడా దీనికి ఏంటంటే జరీలాగా గోల్డ్ జరీ ఇంకా చెక్స్ ఇచ్చారనమాట గోల్డ్ కలర్ జరీ దాంతో చాలా చాలా బాగుంది షిమ్మరీ షేడ్ లాగా అనిపిస్తుంది గోల్డ్ కలర్ ఏంటంటే మనం షైన్ అవుతూ ఉంటామన్నమాట ఈ శారీలో చాలా చాలా బాగుంది ఆల్రెడీ నేను దీన్ని అయితే రెడీ చేసేసుకున్నాను బ్లౌజ్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది బ్లౌజ్ కూడా చేసేసుకుంటాను ఈ సీజన్లో చాలా మనకి ఏంటంటే పెళ్ళిళ్ళు ఉన్నాయి అలాగే వ్రతం తర్వాత రాఖీ ఇవన్నీ ఉన్నాయి కదా అందుకని చెప్పేసి నేను అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను అనమాట ఈ శారీ కూడా కట్టుకుని చూపిస్తాను ఫస్ట్ ఈ శారీ ఎలా ఉందో చూపిస్తాను మీకు షాపింగ్ బీజ్బేలో శారీస్ అలాగే లాంగ్ డ్రెస్సెస్తో పాటుగా మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అవైలబుల్గా ఉంటుంది ఫస్ట్ అయితే నేను షాపింగ్ బీజ్బే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో అండ్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళవి ఫస్ట్ లాస్ట్లో మనది ఉంటుంది అనమాట డిస్క్రిప్షన్ కింద మనది ఉంటుంది మౌనికా వర్మ అఫీషియల్ అనేది మీరు ఫస్ట్ కాంటాక్ట్ అవ్వగానే మీకు ఏంటంటే షాపింగ్ బీజ్బే నుంచి మీకు ఇంచక్క వాళ్ళ రెస్పాన్స్ చాలా బాగుంటుంది వాళ్ళు మాట్లాడతారు మీకు ఈ శారీ ఏది బాగున్నా సరే డైరెక్ట్గా మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు అనమాట అండ్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎలా అంటే ఇప్పుడు అంటే నార్మల్గా ఏదైనా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసరికి అందులోకి వెళ్ళి వాళ్ళకి సంబంధం లేని విషయాలు అడుగుతున్నారనమాట అంటే ఎలా అంటే మీ దగ్గర అవే అవైలబుల్గా ఉంటాయా అవి ఉంటాయా అని చెప్పేసి కాకపోతే నేను ఏ వీడియోలో ఏ నెంబర్ ఇస్తానో నేను ఏవైతే చూపిస్తానో వాళ్ళు అవి మాత్రమే సేల్ చేస్తారు సో అది గుర్తుపెట్టుకోండి ఒకసారి ఫస్ట్ అయితే నేను షాపింగ్ బీజ్బే లింక్ ఇచ్చాను ఇన్స్టాగ్రామ్ తర్వాత వాట్సాప్ కూడా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను అదొకసారి చెక్ చేసుకోండి ఇదైతే శారీ ఇది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను తర్వాత దీన్ని కట్టుకుని కూడా చూపిస్తాను చూద్దరు కానీ నేనైతే దీన్ని ఎంత భద్రంగా దాచుకున్నాను చూడండి హ్యాంగర్ పెట్టేసి కూడా శారీ అయితే మనకి స్టార్టింగ్ ఇలా ఉంటుంది ఇలాగ ఆల్రెడీ ఇది స్టిచ్ కూడా అయిపోయింది ఇలా ఉంటుంది అన్నమాట బ్లూ కలర్ తర్వాత కింద మనకి కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్ స్టార్ట్ అవుతుంది మనకి కింద ఈ మాత్రం ఈ కొంచెం వరకు ఏంటంటే కట్ వర్క్ అనేది ఉండదు తర్వాత నుంచి మనకి కట్ వర్క్ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇక్కడ నుంచి ఇంకేమైనా డిఫరెంట్ మోడల్స్ కావాలంటే వాళ్ళ దగ్గర ఇంకా కలెక్షన్ అవైలబుల్గా ఉంది ఫస్ట్ అయితే మీకు శారీ చూపించేస్తాను శారీ మీకు చూసుకుంటే ఇలా ఉంటుంది ఇదేంటంటే బాగా ఫ్యాన్సీ శారీ కాదండి స్మూత్ ఫ్యాబ్రిక్కే మనకేంటంటే ఒంటికి పట్టే ఉంటుంది ఇది ఫ్యాన్సీలా కూడా కనిపిస్తుంది అన్నమాట శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది మీరు ఏదైనా వర్క్ చేయించుకున్నప్పుడు కూడా బీడ్స్ అవి యాడ్ చేశారంటే ఇంకా బాగుంటుంది బ్లౌజ్కి కట్ వర్క్ బ్లౌజ్ కానీ షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుని గ్రే కలర్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది దీని బ్లౌజ్ ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ ఇచ్చేసాను నార్మల్గా అదేంటంటే వర్క్కి అయితే ఆ బ్లౌజ్ మీద వర్క్ అయితే అవ్వదని చెప్పేసి నేను అది నార్మల్గా స్టిచ్చింగ్ ఇచ్చేసాను వర్క్ బ్లౌజ్ నేను ఇంకా చేస్తున్నాను ఇంకా అవ్వలేదు తర్వాత మనకేంటంటే పళ్ళు పెట్టుకుంటాం కదా పళ్ళు దగ్గరలో ఉండగా మనకేంటంటే పైన కూడా ఇచ్చారు ఇది ఇలా వస్తుందన్నమాట చాలా క్లాసీ లుక్ ఉంటుంది చాలా ప్లెజెంట్ లుక్ ఉంటుంది దీన్ని నేను కట్టుకుని చూపిస్తాను కదా మీరు చూద్దరు కానీ సో చూసారు కదా ఎంత బాగుందో పళ్ళు కూడా చాలా చాలా బాగుంది సీక్వెన్స్ ఏమో నైట్ టైం అయితే ఇంకా బాగా షైన్ అవుతుంది చాలా సింపుల్గా కూడా ఉంటుంది సీక్వెన్స్ ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి సింపుల్గా మీకు ఏంటంటే శారీ మీరు వన్ సైడ్ ఇలా ఫాల్ చేసుకున్నా సరే లేదంటే మీరు రీల్స్ పెట్టుకున్నా సరే చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట ఇది ఒకసారి నేను కట్టుకుని కూడా చూపిస్తాను చూసేయండి బాగుంటే మీరు కూడా తీసుకోండి మీకు ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ ఏనండి
మీ ఇందులో ఏంటంటే మనకి ఆన్లైన్ పేమెంట్ అండి, క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్గా లేదు. మీరు అమౌంట్ పే చేసేసినట్టయితే మీకు వాళ్ళు వితిన్ 1 వీక్లోనే మీ ఇంటికి డెలివర్ చేసేస్తారు. ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు ఇప్పుడే ఆర్డర్ చేసేసుకోండి, ఈరోజే మీకు వితిన్ 5 to 6 డేస్లో మీ ఇంటికి వచ్చేస్తుంది. మీరు ఇంకొక ఫెస్టివ్కి రెడీ అయిపోవచ్చు. అలాగే ఏంటంటే ఇంకా వీళ్ళ దగ్గర ఏ కలెక్షన్ కావాలన్నా సరే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి, మీరు అవి కూడా చెక్ చేసుకోండి. ఓపెనింగ్ వీడియో అయితే మస్ట్గా షూట్ చేయండి, ఏదైనా డ్యామేజ్ వచ్చినట్టయితే వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకోవాలి కదా, అందుకని చెప్పి ఓపెనింగ్ వీడియో అయితే ఖచ్చితంగా షూట్ చేసి పెట్టండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కాంటాక్ట్ అయినా సరే వాళ్ళు వెంటనే రెస్పాన్స్ ఇస్తారు. చాలా చాలా మంచి కలెక్షన్ అయితే వాళ్ళ దగ్గర ఉంది. ఇంకేమైనా మీకు డిఫరెంట్గా ఏమైనా కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఆ శారీ రివ్యూస్ చేస్తాను. మీరు ఈ మంత్ ఎండ్లోపు మనకి 20 to 20 దాటగానే మనకి అన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి, సో నేను ఈ ఫెస్టివ్ సీజన్లో అంటే మ్యారేజ్ సీజన్ కూడా ఇది, దానికి కూడా యూజ్ అయ్యేలాగా చేస్తానన్నమాట వీడియోస్ అన్నీ. సో ఇది కట్టుకుని చూసేద్దాం ఎలా ఉందో. తర్వాత నేను చేసిన బ్లౌజెస్ కలెక్షన్ చూపించేస్తాను మీ అందరికీ కూడా, వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ లాగా అనిపించింది. పైగా ఏంటంటే దీనికి ఏంటంటే మనం కట్ వర్క్ ఉన్న బ్లౌజ్ కానీ లేదంటే బ్లూ ఆర్ గ్రే కాంబినేషన్ బ్లౌజ్ కానీ చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడైతే నేను బ్లౌజెస్ చూపించేస్తాను, వరుసగా చూసేయండి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కింద ఇచ్చాను కదా, షాపింగ్ బిజీ మర్చిపోకుండా చెక్ చేసుకోండి. ఇప్పుడు మన బ్లౌజెస్ చూసేద్దాం. సో మన కలెక్షన్ అయితే చూసేద్దామండి. ఇప్పుడైతే నేను మీ అందరికీ చూపించేది ఏంటంటే మొత్తం ఫుల్ బాడీ వర్క్ అనమాట. చాలా హెవీగా వస్తుంది ఇది వెడ్డింగ్కి కానీ లేదంటే మీరు లెహెంగా లేకపోతే హాఫ్ శారీ చాలా సింపుల్గా వేసుకుంటున్నట్టయితే మీకు ఇంత హెవీ బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. మొత్తం హెవీగా బాగోదు కానీ మొత్తం టోటల్గా బ్లౌజ్ హెవీగా ఉన్నప్పుడు శారీ సింపుల్గా కానీ అలా ఉన్న వాళ్ళకి అలా ప్రిఫర్ చేసే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఇదేంటంటే వర్క్ అంతా కూడా మనకి 3 to 4 కలర్స్ ఛాన్స్ ఉంటుందన్నమాట ఆప్షన్. నేనేంటంటే ఇది ఒక ఆర్డర్ మీద చేశానన్నమాట. ఈ బ్లౌజ్ అయితే కలర్ కాంబినేషన్ శారీకి వచ్చింది, వేసాను లైట్ పింక్ అన్నమాట ఇది. ఒకవేళ మీకు ఏమన్నా ఎవరికైనా కావాలి అని అనుకుంటే మన పేజ్లో లేదంటే మన గ్రూప్స్ లింక్స్ ఇస్తాను కింద, వాట్సాప్ నెంబర్ ఇస్తాను కింద, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దీని ప్రైస్ అయితే మనకి నియర్లీ 2500 to 2600 అవుతుందండి, ఎందుకంటే అది 2 డేస్ వర్క్ పడుతుంది అనమాట, అది హెవీ అనమాట. తర్వాత ఏంటంటే ఇది కచ్ వర్క్ అండి, చాలా సింపుల్గా వేసుకునే వాళ్ళకి కచ్ వర్క్ చాలా బాగుంటుంది. మిడిల్లో ఏంటంటే చిన్న మిర్రర్ వస్తుంది అనమాట, డైమండ్ షేప్ డిజైన్ వస్తుంది ఇదంతా. డిజైన్ అయితే చాలా చాలా నీట్గా ఉంటుంది, మీరు సింపుల్గా కావాలి అనుకుంటే ఒకవేళ మీ మదర్స్కి కానీ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇందాక నేను ఒక డిజైన్ చూపించాను కదా, అదే డిజైన్ ఇది ఇంకొక ఆర్డర్ అనమాట. వాళ్ళు ఏంటంటే లైట్ హాఫ్ వైట్ మీద చేయించుకో, హాఫ్ వైట్ శారీకి చేయించుకున్నారు మెరూన్ కలర్ మీద. ఇది కూడా నేను మనకి ఇంత హెవీ డిజైన్ వచ్చేసి 2 డేస్ వర్క్ పడుతుంది, కాకపోతే మనకి థ్రెడ్స్ అయితే ఫుల్ పడతాయి, ఎక్కువ అవుతుంది అనమాట ఈ డిజైన్కి. అందుకని చెప్పేసి నేను చాలా తక్కువ తీసుకుంటాను ఈ డిజైన్కి అయితే ఆర్డర్స్, ఎందుకంటే నేను అంతసేపు ఎక్కువ మనం మిషన్ దగ్గర స్పెండ్ చేయలేము కదా. తర్వాత బ్లౌజ్ వచ్చేసి నేను నా పట్టు శారీ మీదకి చేసుకున్నానండి. ఇది ఫస్ట్లో మిషన్ వచ్చిన కొత్తలో నేను ప్రాక్టీస్ చేయడం కోసం నా బ్లౌజ్ మీద ప్రాక్టీస్ చేశాను ఇలాగా. ఇది నా పట్టు కుప్పడం పట్టు శారీ తీసుకున్నాను, దాని మీదకని చేయించుకున్నాను అనమాట. చాలా హెవీగా వస్తుంది, అలాగే చాలా బాగుంటుంది కూడా, ఎల్బో హ్యాండ్స్ వస్తాయి. ఒకవేళ మీకు హాఫ్ హ్యాండ్స్ కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. మీకు ఓవరాల్ లుక్ అయితే చాలా నీట్గా ఉంటుంది, లీవ్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. స్టిచ్ అంతా కూడా మనకి మీరు పైనుంచి చూస్తేనే తెలుస్తుంది మనకి, ఇదంతా కూడా మనకి మగ్గం వర్క్ లాగా ఆ ఫీల్ వస్తుంది, అంత నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అంతా. తర్వాత నేను కొన్ని బ్లౌజెస్ అయితే ఆల్రెడీ వర్క్ ప్లస్ స్టిచ్చింగ్ ఆర్డర్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇదైతే వర్క్ ప్లస్ స్టిచ్చింగ్ ఆర్డర్ చేశారు ఫస్ట్లో అనమాట. సో నా ఫేస్ అయితే నా డ్రెస్ అయితే ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి నార్మల్గా ఇలా షూట్ చేసేసాను. ఈ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ మీద ఇలా అడిగారు వర్క్, ఈ వర్క్ మనకి ఎల్బో హ్యాండ్స్ దాకా వస్తుంది, బేబీ పింక్ ఇంకా రెడ్ కలర్ గోల్డ్ వాడమని చెప్పారనమాట, అందుకని చెప్పేసి నేను ఇలా వేసాను. చాలా చాలా నీట్గా ఉంది, కస్టమర్ అయితే చాలా హ్యాపీ, చాలా సాటిస్ఫైడ్ ఫీల్ అయ్యారనమాట. తర్వాత ఏంటంటే ఈ డిజైన్ చాలామంది చూసే ఉంటారండి, మనకి బ్యాక్ 1 సైడ్ వస్తుంది, ఇది బోట్ నెక్ డిజైన్.
ఇది కూడా మనకి చాలా లో ప్రైస్లో అయిపోతుందన్నమాట చాలా తక్కువకే అయిపోతుంది మనకి ఇందులో చాలా కలర్స్ కూడా మనకి ఏ బ్లౌజ్ కావాలంటే అది చేసుకోవచ్చు నేనైతే మోస్ట్ ఆఫ్ హాఫ్ పట్టు చాలా మంది అడుగుతుంటారు కాబట్టి హాఫ్ పట్టు మీద నా దగ్గర క్లాత్స్ ఉంటాయి కదా వాళ్ళు రిక్వైర్మెంట్ ఉన్న దాన్ని బట్టి వేసి ఇచ్చేస్తూ ఉంటాను నేను ఇందులో కూడా మీకు 3 కలర్స్ to 4 కలర్సే ఆప్షన్ ఉంటుంది ఎందుకంటే పెద్ద లోటస్కి ఒక కలరు లీవ్స్కి ఒక కలరు తర్వాత చిన్న లోటస్కి ఇంకొక కలర్ ఇలా ఆప్షన్ మాత్రమే ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి మనకి ఎక్కువ మోర్ కలర్స్ యాడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండదు ఇది తర్వాత బ్లౌజ్ అలాగే ఇంకొక బ్లౌజ్ ఏంటంటే ఇది స్కై బ్లూ అండి మీరు చాలా చూసే ఉంటారు చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ కూడా ఇది కట్ వర్క్ వస్తుంది మనకి కోట్ మోడల్ బ్లౌజెస్ వేసుకుంటున్నారు కదా ఆ బ్లౌజ్కి మనకి మ్యాచ్ అయ్యే వర్క్ అన్నమాట ఇది ఇది కూడా నేను స్కై బ్లూ కలర్ మీద యాజ్ డీజ్ పింట్రెస్ట్లో ఎలా అడిగారో సేమ్ అలాగే చేసి ఇచ్చాను నేను మీకు ఏదన్నా డిజైన్ ఇది రిక్వైర్మెంట్ ఉంది అని అనుకుంటే కనుక నాకు అది వాట్సాప్ చేసి ఇలాంటి డిజైన్ మీ దగ్గర ఉందా అని అంటే ఉంటే కనుక డెఫినెట్లీ సేమ్ డిజైన్ మనకి సేమ్ కావాలన్నా సరే చేసిస్తాను నేను ఇంకా నాతో పాటుగానే నాకు హెల్ప్ చేయడానికి కూడా ఉన్నారండి సో మా టీం మొత్తం మిక్స్ చేసేస్తామన్నమాట ఫాస్ట్గానే డెలివరీ చేయడానికి చూస్తామండి లాస్ట్ టైం ఏంటంటే క్లాత్స్ అవి ప్రాబ్లం అవటం నేను స్టార్ట్ చేసిన బిజినెస్ కొత్తది కాబట్టి నాకు కూడా అంత ఎక్స్పీరియన్స్ లేక కూడా చాలా కొంచెం సఫర్ అవుతూ ఉన్నాను నేను ఇది ఇంకొక డిజైన్ ఏంటంటే ఇది కూడా పింట్రెస్ట్లోనే చూసి అడిగారు బోట్ నెక్ అండి ఇది బోట్ నెక్ ప్లస్ మనకి బాడీ పార్ట్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్ చాలా హెవీగా వస్తుంది పైన ఒక సర్కిల్ డిజైన్ వస్తుంది కింద మళ్ళీ ఇంకొక డిజైన్ ఇది కట్ వర్క్ అన్నమాట మీకు కట్ వర్క్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఈ కట్ వర్క్ డిజైన్ చేయించుకోవచ్చు ఇది కూడా చాలా హెవీగా వస్తుంది నేను థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే అది లాంగ్ లైఫ్ ఉంటుందన్నమాట జెరీ కంటే తర్వాత ఏంటంటే టొమాటో రెడ్ మీద ఓన్లీ గోల్డ్ అడిగారు సో గోల్డ్ నేనేం చేశానంటే లైట్ గోల్డ్ అలాగే కొంచెం లోటస్లు అవి బాగా మనకి రిఫ్లెక్ట్ అయ్యేలాగా కొంచెం డార్క్ షేడ్ ఉన్న గోల్డ్ రెండు యూస్ చేసి చేశానన్నమాట ఇది టొమాటో రెడ్ మీద హ్యాండ్స్ అయితే ఇలా వస్తాయండి ఇది కూడా ఎల్బో హ్యాండ్కి వచ్చేస్తుంది మనకి చాలా నీట్గా వస్తుందన్నమాట వర్క్ అంతా కూడా నేను మీటర్ బ్లౌజ్ యూస్ చేస్తాను మీటర్ ఫ్యాబ్రిక్ అన్నమాట నా మిషన్ మీద ఏంటంటే మీటర్ అయితే కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది లేదంటే పట్టు శారీస్ మీద కనుక్కోండి అటాచ్ చేయాలి వేరే క్లాత్స్ తర్వాత వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ అండి ఇది కూడా పింట్రెస్ట్లో చాలామంది చూసే ఉంటారు యాజ్ ఇట్ ఈజ్ మనకు అదే కలర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు ఇలాగా ఇందులో కూడా ఎక్కువ కలర్ ఆప్షన్స్ ఉండవు తక్కువ ఉంటాయన్నమాట ఎలిఫెంట్ ఇంకా లీవ్స్ ఫ్లవర్ మొత్తం ఒక 4 కలర్స్ దాకా ఆప్షన్ ఉంటుంది అంతే ఇది తర్వాత బ్లౌజ్ ఇది కూడా చాలా నెంబర్ ఆఫ్ చేసి ఇచ్చాను తర్వాత ఏంటంటే నా దగ్గర ఇప్పటిదాకా బెస్ట్ సెల్లింగ్ అంటే ఈ బ్లాక్ బ్లౌజేనండి ఇది మల్టీపర్పస్ కోసం యూజ్ చేసుకోవడానికి అందరూ అక్క నాకు మల్టీ కలర్స్లో కావాలి ఇలా అడుగుతున్నారు కదా సో అన్ని కలర్స్లో మనం చేసి ఇచ్చానమాట ఈ అన్ని కాంబినేషన్స్ వేసి చేసి ఇవ్వచ్చు అనమాట ఇక్కడ ఏ కలర్స్ అయితే ఉన్నాయో అన్ని కలర్స్ వేసుకోవచ్చు సో పింక్ స్కై బ్లూ గోల్డ్ తర్వాత పైపింగ్ ఇంకొక మొత్తం 4 కలర్స్ ఉన్నాయి కదా 4 to 5 అవి మాత్రమే యూజ్ చేయగలం అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి ఇదే డిజైన్ మీకు ఎల్బో హ్యాండ్ కావాలన్నా ఉంటుందండి దానికి ఏంటంటే ప్రైస్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుందన్నమాట చాలామంది ముందెప్పుడో నేను పెట్టినవి పోస్ట్ చేసినవి మళ్ళీ నాకు తిరిగి మెసేజ్ పెట్టి మీరు అప్పుడు ఇంతే అన్నారు కదా అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఏంటంటే ఫస్ట్లో నేను ఆఫర్ పెట్టానండి ఫస్ట్ నేను మిషన్ స్టార్ట్ చేసిన కొత్త కాబట్టి అందరికి అఫోర్డబుల్గా ఉండాలని ఆఫర్ పెట్టాను తర్వాత ఏమవుందంటే ఇంకా అదే ఆఫర్ కంటిన్యూ చేయలేము కదా ఇప్పుడు ఆఫర్ అంటే నేను 1000 రూపీస్ బ్లౌజ్ కూడా 700 కూడా చేసి ఇచ్చాను సో ఆఫర్ అనేది అయిపోయింది కానీ ముందున్న ఆఫరే చాలామంది అడుగుతున్నారు సో అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఒకసారి ప్రైస్ డీటెయిల్స్ ప్రజెంట్ ఉన్నవి తీసుకుని అప్పుడు నాకు ఒకసారి ఇన్ఫామ్ చేయండి ఏది కావాలంటే అది మీకు ఇది బోట్ నెక్ వస్తుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇంత గ్యాప్ తోటి నేను వేసి ఇచ్చానమాట అలాగే ఇవి హ్యాండ్స్ ఒకవేళ హ్యాండ్స్ మీకు ఎల్బో కావాలంటే ఎల్బో కూడా చేసి ఇవ్వచ్చు కాకపోతే ఎక్కువ మిర్రర్స్ పడతాయి దీనికి దీనికి కూడా వర్క్ ఎక్కువే అనుకోండి కానీ లుకింగ్ మాత్రం చాలా చాలా అవసరంగా ఉంటుందన్నమాట బ్లాక్ మీద కదా ఇంకా బాగా కనిపిస్తుంది ఇది తర్వాత వచ్చేసి నేను కచ్ వర్క్ అండి ఈ కచ్ వర్క్ ఒక పట్టు శారీ మీదకి చేశాను సో పక్కనే మీరు శారీ కూడా చూడొచ్చు ఈ పట్టు శారీ మీదకి చేశానమాట వాళ్ళు ఏంటంటే పట్టు శారీ మీద బ్లౌజ్ కాకుండా వేరే బ్లౌజ్ తెచ్చిచ్చారు సో సేమ్ మనం అదే కాంబినేషన్లో వేసి కచ్ వర్క్ చేసి ఇవ్వచ్చు చాలా సింపుల్గా చేసి చేయించుకున్నారండి మొత్తం ఆల్ ఓవర్ బాడీ కాకుండా ఓన్లీ ఇలా నెక్ తర్వాత హ్యాండ్స్ మాత్రమే కొంచెం హెవీగా అనిపిస్తుంది కాకపోతే కచ్ వర్క్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది ఎక్కువ మంది కూడా ఎంబ్రాయిడరీలో జెరీ ఎంబ్రాయిడరీ కూడా కొంతమంది అడుగుతున్నారు జెరీ నేనైతే చాలా తక్కువ ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే జెరీ మనం వాష్ చేసే కొద్దీ ఊడిపోతూ ఉంటుంది థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే మనకు లాంగ్ టర్మ్ ఉంటుంది బెస్ట్ అనమాట తర్వాత వచ్చేసి ఇది హంసల డిజైన్ అనమాట ఇవేంటంటే మనకి స్టోన్ వర్క్ అనేది పైన వాళ్ళు అడిగారు డిజైన్తో పాటుగానే మాకు ఆల్ ఓవర్ బాడీ చిన్న బుటీస్ వచ్చినట్టుగా స్టోన్స్ కావాలండి అని అడిగితే వాళ్ళ వాళ్ళ ఆర్డర్ ప్రకారం అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మనం చేసామన్నమాట ఇలాగ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి రెండు హంసలు ఇలా ఉన్నట్టు ఉంటాయి తర్వాత మనకి ఈ వర్క్ అంతా ఓవరాల్గా ఇలా కనిపిస్తుంది మనకి
ఒకవేళ ఎవరికైనా ఇంకా డిఫరెంట్గా కావాలి అని అనుకుంటే అవి కూడా చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి మన దగ్గరున్న బెస్ట్ ప్రైస్, అలాగే నా దగ్గరున్న ఫస్ట్ ప్రైస్ ఈ డిజైన్ అన్నమాట. చాలా చాలా తక్కువకండి, మనకి 700 to 800లో అయిపోతుంది ఇది. క్లాత్ వచ్చేసి కావాలంటే మీకు 150 నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, ఎందుకంటే క్లాత్ నేనైనా బయటే కొనాలి కదా, బయట ఉన్న ప్రైజే తీసేసుకుంటున్నాను నేను. క్లాత్ వచ్చేసి 150 రూపీస్. తర్వాత దీనికి ఈ మామూలుగా షార్ట్ హ్యాండ్స్ అవుతాయి. మీకు వర్క్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, ఇది కచ్ వర్క్లోనే లేటెస్ట్ మోడల్ అనమాట. చాలా చాలా బాగుంటుంది, చాలా తక్కువ ప్రైస్కి అయిపోతుంది. మీకు ఏంటంటే సింపుల్గా వేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కావాలి, ఇంకా లో ప్రైస్లో కావాలి అని అనుకుంటే కనుక మీరు ఒకసారి నాకు వాట్సాప్ చేస్తే నేను షేర్ చేస్తాను. చాలామంది వాట్సాప్ గ్రూప్స్లో ప్రైస్ చెప్పేయచ్చు కదా అని అడుగుతున్నారు. ప్రైస్ అందరికీ ఒకేసారి అన్ని 200 ఫొటోస్కి నేను ప్రైస్ యాడ్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి, ఏ డిజైన్ అయితే మీకు రిక్వైర్మెంట్ ఉందో నాకు అది పంపిస్తే నేను దానికి ప్రైస్ చెప్పేస్తాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బ్లౌజ్ ఏంటంటే, ఇది బోట్ నెక్ అండి. ఇదేంటంటే వన్ సైడే వస్తుంది యాక్చువల్గా, బ్లౌజ్కి మనకి లెఫ్ట్ వస్తుంది అనమాట. కాకపోతే నేనేం చేశానంటే లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేలాగా దాన్ని టర్న్ చేసి కూడా వేశానమాట, ఫ్రంట్ బ్యాక్. ఇదేమో హ్యాండ్స్, ఈ డిజైన్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ వచ్చేలాగా మార్చి నేను వేశాను. సో మనకి శారీ కట్టుకున్న వైపు వస్తుంది, అలాగే ఫ్రంట్ కూడా కనిపిస్తుంది అనమాట. చూసారు కదండి, ఇది నా కలెక్షన్, ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది. నేను ఒకే వీడియోలో అంత లాంగ్ అయిపోతుందని చెప్పేసి ఎక్కువ పెట్టలేదు. ఇంకా కలెక్షన్ కావాలి అని అనుకుంటే కనుక ఏదైనా డిజైన్, చాలామంది ఏంటంటే మీ దగ్గర ఉన్న డిజైన్స్ షేర్ చేయండి అంటున్నారు. ఏంటంటే నా దగ్గర నెంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, మీ అందరికీ పంపించడానికి అవ్వట్లేదు. అందుకని ఏంటంటే మీరు ఏదైనా పింట్రెస్ట్లో కానీ లేదంటే ఎంబ్రాయిడరీ డిజైన్ ఏది చూసినా సరే యాజ్ డిజ్ మన దగ్గర ఉంటుంది కాబట్టి, మీరు ఏ పిక్స్ అయినా నాకు షేర్ చేసి మీరు ఇది ఉందా మీ దగ్గర అని అడిగితే నేను ఆల్మోస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా చేసేద్దాం. కింద నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను, 800-8484-70, మన ఈ మౌనిక వర్మ అఫీషియల్ దాని వాట్సాప్ అనమాట. కాల్స్ అయితే చేయకండి, కాల్స్ అయితే అటెండ్ చేయలేము ఎందుకంటే అందులో సిమ్ కూడా లేదు, జస్ట్ వాట్సాప్కే నాకు పర్మిషన్ ఇచ్చారు అందుకని చెప్పేసి వాట్సాప్ే వేశానమాట. మీరు వాట్సాప్ కాల్స్ అవి చేయొద్దు ప్లీజ్, మీకు ఏంటంటే వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కాబట్టి మీరు ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు, మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది ఈరోజు వీడియో, రేపటి వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్ బాయ్.